ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో పాజిటివ్గా ట్రేడ్ అవ్వగల స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాము అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో రీసెంట్ టైంలో లైక్ చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్ టీసీఎన్ఎస్ బ్రాండ్స్ అండ్ టీసీఎన్ఎస్ క్లాతింగ్ అంటాము. సో ఈ స్టాక్ అయితే రీసెంట్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 920 తర్వాత మళ్ళీ ఒక ఫాల్ జరిగింది అండ్ ఫర్దర్గా మళ్ళీ 880 వరకు వెళ్ళింది స్టాక్, మళ్ళీ ఒక ఫాల్ జరిగింది. సో మనకు ఒక స్వింగ్ అయితే కనబడుతుంది. సో పాజిబుల్లీ అదే మూవ్ కొనసాగితే కనుక మళ్ళీ సేమ్ స్వింగ్ వస్తే కనుక లెటస్ కన్సిడర్ ఏదైతే ఈ లో ఏదైతే ఉందో 380 లెటస్ టేక్. వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, వాల్యూమ్ సడన్గా స్పైక్ అయ్యే స్టాక్ కాబట్టి. సో ఈ 380 లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఫర్దర్గా స్టాక్ ఒకవేళ 50 EMA క్రాస్ అవ్వగలిగితే ఫర్దర్గా మూమెంటం వచ్చే అవకాశం ఉంది. సో టీసీఎన్ఎస్ క్లాతింగ్ ఒకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. సో టీసీఎన్ఎస్ క్లాతింగ్ తర్వాత కమ్ టు ఇంకొకటి ఎస్ఐఎస్ లిమిటెడ్. సో ఎస్ఐఎస్ లిమిటెడ్ ఇలా స్టాక్ అయితే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది స్టాక్. సో ప్రస్తుతానికైతే స్టాక్ అరౌండ్ 440 లెవెల్స్ దగ్గరగా ఉంది. హోప్ఫుల్లీ ఇదే మొమెంటం ఇదే ప్యాటర్న్ కొనసాగితే కనుక 50 డే ఈఎంఐ పైన సస్టైన్ అవుతూ ఫర్దర్గా చార్ట్లో ఇలా మూవ్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఇక్కడ కూడా హయ్యర్ లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్ఐఎస్ లిమిటెడ్ ఒకటి రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. టెక్నికల్గా రిస్క్ రివార్డ్ పరంగా చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ ఇంకొకటి లైక్ టీసీఎన్ఎస్ బ్రాండ్స్ లాగానే రీసెంట్ టైంలోనే చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్ ఓరియంట్ ఎలక్ట్రిక్. ఆల్మోస్ట్ ఓరియంట్ ఎలక్ట్రిక్ అయితే 400 లెవెల్స్ నుంచి చాలా మటుకు కరెక్షన్ జరిగి 200 లెవెల్ పైన స్టాక్ అయితే కొద్దిగా స్టెబిలిటీ అయితే కనబడుతుంది. సో పాజిబుల్లీ ఒకవేళ మొమెంటం రాగలిగితే కనుక సో 200 రూపీస్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే హయ్యర్ లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సో ఓరియంట్ ఎలక్ట్రిక్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్. సో ఈ స్టాక్ చూడండి, ఆల్మోస్ట్ స్టాక్ అయితే 400 లెవెల్స్ నుంచి సిగ్నిఫికెంట్గా స్టాక్ ఫాలో అవుతూ వస్తుంది. సో గ్రాడ్యువల్గా ఫాలో అవుతూ వస్తుంది అండ్ పాజిబుల్లీ ఒకవేళ ఈ 50 డే EMA క్రాస్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓరియంట్ ఎలక్ట్రిక్ కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ లాంగర్ టర్మ్ చార్ట్ తీసుకుంటే కనుక చాలా మటుకు స్టాక్ అయితే ర్యాలీ జరిగిన స్టాకే ఓరియంట్ ఎలక్ట్రిక్, బట్ రీసెంట్ టైంలో సిగ్నిఫికెంట్గా ఫాల్ అయితే జరిగింది. సో 400 లెవెల్స్ నుంచి స్టాక్ సిగ్నిఫికెంట్గా ఫాలో అవుతూ వస్తుంది. సో వన్స్ రివర్సల్ స్టార్ట్ అయితే కనుక మళ్ళీ ఒక హై స్వింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఆ బేసిస్ మీద ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఇక్కడ నుంచి చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. సో కన్సిస్టెంట్గా స్టాక్ మూవ్ అయింది 50 డే EMA పైన. సో మళ్ళీ ఒక ఫాల్, సో చాలా మట్టుకు ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ప్రైస్ యాక్షన్ మళ్ళీ మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓరియంట్ ఎలక్ట్రిక్లో. అండ్ ఇంకొకటి రీసెంట్ టైంలో 1000 లెవెల్స్ సపోర్ట్ తీసుకుంటూ 1500 నియర్ బై వరకు వెళ్ళిన స్టాక్ ఎలక్ట్రా గ్రీన్ టెక్. సో ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు. సో ఆల్మోస్ట్ ఇయర్ అంతా కూడా స్టాక్ అయితే చాలా మటుకు మూవ్ అయిన స్టాక్ ఇది. సో ఈవీ వెహికల్స్ స్పెషల్లీ ఎలక్ట్రిక్ బస్సెస్ని తయారు చేసే కంపెనీ. సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ చాలా మటుకు మూవ్ అయింది 1500 లెవెల్స్ వరకే అండ్ ఫర్దర్గా ఈ 1000 లెవెల్స్ వరకు అయితే కరెక్షన్ అయితే జరిగింది. సో పాజిబుల్లీ ఒకవేళ 1000 లెవెల్స్ని స్టాక్ హోల్డ్ చేయగలిగితే మళ్ళీ అప్ ట్రెండ్ రావచ్చు, బట్ 1000 లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ జోన్ అవుతుంది. వన్స్ 1000 లెవెల్స్ ఒకవేళ బ్రేక్ అయితే కనుక 800 to 600 లెవెల్స్ వెళ్ళొచ్చు. కాబట్టి 1000 లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఫర్దర్గా ఒకవేళ అప్ ట్రెండ్ వస్తే కనుక 1400 to 1600 ఇలా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకు. చాలా మటుకు ర్యాలీ జరిగిన స్టాక్ ఇయర్ అంతా కూడా. సో తర్వాత ఎలక్ట్రా గ్రీన్ టెక్ తర్వాత ఇంకోటి జిఎన్ఎఫ్సి స్టాక్. సో జిఎన్ఎఫ్సి స్టాక్ అయితే చాలా మట్టుకు సైడ్ వేస్లో ఉంది అండ్ ఇయర్. సో ఈ స్టాక్ కూడా 900 లెవెల్స్ నుంచి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుట్ వస్తుంది 450 లెవెల్స్ అరౌండ్ 480 లెవెల్స్ వరకు. అండ్ ప్రస్తుతానికైతే వెరీ క్రూషియల్ సపోర్ట్ జోన్ దగ్గరగా కనబడుతుంది. ఒకవేళ ఇది ఈ ప్రైస్ అయితే సస్టైన్ చేయగలిగితే కనుక 650-700 అలా ప్రైస్ వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఇది ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో రిస్క్ రివార్డ్ పరంగా చాలా ఫేవరబుల్గా కనబడుతుంది జిఎన్ఎఫ్సి. సో ఈ స్టాక్ని కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన
స్టాకే. సో లాంగర్ టర్మ్ చార్ట్ తీసుకుంటే కనుక మంచి రన్అప్ ఉంది ఈ స్టాక్లో కూడా. సో ఒక మంచి రన్అప్ తర్వాత పాసిబుల్ కరెక్షన్, అండ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ దగ్గరగా కనబడుతుంది. సో ప్రైస్ అప్ సైడ్ పుష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ స్టాక్లో కూడా. సో ఇవి బేసికల్గా కరెక్షన్ తర్వాత రీజనబుల్ ప్రైస్లో కనబడుతున్న స్టాక్స్. ఒకవేళ వాల్యూమ్స్ పెరిగి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తే కనుక డెఫినెట్గా ఈ స్టాక్స్లో మళ్ళీ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.